హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రోహి ఛానల్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి ఇడ్లీ అప్పుడప్పుడు మనకి మిగిలిపోతూ ఉంటాయి కదండీ వాటిని అంతే పడేయకుండా వాటిలతో మనం ఒక రెండు రకాల రెసిపీస్ అయితే చేసి చూయించబోతున్నాను ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉంటాయి అనమాట ఒక రెసిపీ వచ్చేసి ఇడ్లీతో పులిహోర చేసి చూయించబోతున్నాను అనమాట మన ఫస్ట్ వీడియో వచ్చేసి అదే అండి ఫస్ట్ ఇడ్లీని ఒక ఫోర్ ఇడ్లీ తీసుకున్నాను అలా మెత్తగా చేసేసుకున్నాము ఇడ్లీని పౌడర్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇటు సైడ్ ఇంకో ప్యాన్ పెట్టేసుకొని అలా ప్యాన్ వేడైన తర్వాత ఒక వన్ టేబుల్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఇందులో తాలింపు గింజలు పప్పులు ఎక్కువ వేసుకుందాం కదా బాగుంటుంది ఒక ఎండు మిరపకాయ కరివేపాకు కూడా వేసుకోవచ్చని బట్ నా దగ్గర ప్రస్తుతానికి కరివేపాకు లేదు సో అందుకని కరివేపాకు అయితే వేయలేదు జీడిపప్పు పల్లీలు ఇవి అయితే యాడ్ చేస్తున్నాను ఒక చిల్లీ చిల్లీ కూడా వేసాను ఇవి మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి సేమ్ మనం పులిహోరకి ఎలా అయితే తాలింపు వేసుకుంటామో సేమ్ అంతే అండి బట్ ఇది నిమ్మకాయ కలుపుతున్నాను కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేశాను మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇది రెడీ అయిపోయింది కదండి ఒక నిమ్మకాయని యాడ్ చేస్తున్నాను బాగా జ్యూస్ వచ్చేది అయితే ఐదు ఇడ్లీలు వేసుకోండి కొంచెం జ్యూస్ తక్కువ వస్తుంది అనుకుంటే ఫోర్ ఇడ్లీ సరిపోతాయి మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ఉంది కదండి ఇడ్లీని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని వేసి మంచిగా మిక్స్ చేసేసుకున్నాము ఇలా అయితే రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చూసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది అలాగా ఫస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ సెకండ్ రెసిపీలోకి వెళ్దాము సెకండ్ రెసిపీ వచ్చేసి ఇడ్లీ మంచూరియా అండి ఇడ్లీ చిప్స్ అనుకోవచ్చు కానీ మనం ఇడ్లీ తిన్న ఫీలింగే రాదనమాట చాలా అంటే చాలా టేస్టీగా అండ్ బాగుంటుంది ఎప్పుడైనా ఇడ్లీలు మిగిలినప్పుడు ఇలా ట్రై చేయండి పిల్లలకి ఎంతో నచ్చుతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ మంచూరియా ఇది కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా అండ్ పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారండి చాలా చాలా ఇష్టపడతారు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెట్టండి ఫస్ట్ అయితే ఇడ్లీని మనం అలా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకోవాలి సన్నగా పొడవుగా మన ఉన్న ఇడ్లీస్ అన్నీ అలాగా రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇలా ఇడ్లీలన్నీ సన్నగా అలా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు లేదంటే కొంచెం ఆయిల్తో ఫ్రై అయినా చేసుకోవచ్చు నేను కొంచెం ఆయిల్ వేసేసి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసాను అలా ఒక్కొక్కటి అలా పెట్టేసి వాటిని టర్న్ చేసుకుంటూ కాల్చుకున్నాను ఎక్కువ ఆయిల్ వేసామండి కొన్ని ఇడ్లీకి ఆయిల్ ఎక్కువ పిలుస్తుంది సో ఇలా అనుకోండి కొంచెం పిలుస్తుంది నేను వేసిన ఆయిలే ఫైవ్ ఫైవ్ ఇడ్లీస్ వరకు చేశాను ఆ ఐదు ఇడ్లీలకి ఈ ఆయిల్ సరిపోయింది అలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా కొద్దిసేపు ఒక సైడ్ కాల్చి నెక్స్ట్ ఇంకో సైడ్ కలర్ టాన్ చేసుకుంటూ ఉండాలి అలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలన్నమాట మనం ప్లేట్లోకి ఇలా అన్ని ఒక సైడ్కి టర్న్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఇలా ఒక వన్ మీటి మినిట్ వరకు ఉంచితే అటు కూడా మంచి కలర్ వచ్చేస్తాయి చూడండి కలర్ అయితే వచ్చేస్తాయి కదా ఇప్పుడు ఇంకో సైడ్కి టర్న్ చేస్తున్నాను ఇలా కలర్ అయితే వచ్చేసాయి ప్లేట్లోకి తీసేసాను అలా మిగిలిన ఇడ్లీస్ అన్నీ అలా వేసుకుందాము ఇవి ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉంటాయండి టైం కూడా మనకి ఎక్కువ పట్టదు చాలా తక్కువ టైం పడుతుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్లో చేసి పెట్టేయచ్చు ఇడ్లీ మిగిలినానుకో మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా డిఫరెంట్గా ఒక్కోసారి ఒక్కో డిఫరెంట్ ఐటమ్ చేసి పెడితే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటాయి నెక్స్ట్ టైం మా పాపకైతే ఇది చాలా బాగా నచ్చింది అమ్మ నెక్స్ట్ టైం నాకు ఇలాగే కావాలనింది సో ఆయిల్ అంతా అలా సరిపోయింది ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ వేసి ఆనియన్ చిల్లీ కరివేపాకు కొత్తిమీర క్యారెట్ అల్లము అండ్ గార్లిక్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి మంచూరియా అని చెప్పాను కదా సో ఇలా దీనికి కావాల్సిన అన్ని ఐటమ్స్ అలా సన్నగా తరి కట్టి కట్ చేసి పెట్టేసుకున్నాను అవి దీంట్లో కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసామన్నమాట తొందరగా మగ్గుతాయి ఈ ఆనియన్కి కూడా మనకి ఆల్రెడీ ఇడ్లీకి ఉప్పు ఉంటుంది దీంట్లో కూడా కొంచెం సాల్ట్ అనేది ఉండాలి కదా అందుకనేసి కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తాము ఎక్కువ సాల్ట్ వేయద్దు తర్వాత మనం టేస్ట్ చూసి వేసుకోవచ్చు ఇలా ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకొని ఇందులో టమాటో కచెప్ వేస్తున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను అనమాట ఇది కొంచెం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేగితే సరిపోతుంది ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే చూడండి మంచిగా అలా ఆయిల్ పక్కకి రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఇడ్లీని వేసి టాస్ చేసుకుందాం ఒకసారి లేదా మిక్స్ చేసేసుకుంటే మంచిగా సరిపోతుంది మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ ఉంటే చాలు ఆ ఫ్లేవర్స్ అన్నీ ఇడ్లీకి పడతాయి మనం ఇడ్లీ తిన్న ఫీలింగ్ అస్సలు రాదండి మనం పొటాటో చిప్స్ తింటున్నట్లే ఉంటుంది ఇంకోటండి ఈ ఇడ్లీని అంతే వేయించుకొని మనం పైన కొంచెం పెప్పర్ అలా చల్లుకొని సాస్తో తిన్నా కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఉంటాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పైన కొంచెం అలా మనం తురిమి పెట్టు కట్ చేసి పెట్టుకుని అలా చల్లుకొని వాటితో తింటే ఎంతో టేస్టీగా ఉంటాయండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్